దానికి తోడు వికలాంగులు వాటి మీదనే ఆధారపడి బతికే కుటుంబాలు వేల కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాటి సకాలంలో అందిస్తే వికలాంగులకు చాలా వరకు వాళ్ళ కుటుంబాల అవసరాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించిన అవసరాలు కావచ్చు తీరిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. చేసినాక ఏంటంటే అక్కడ కొన్ని బేసిమెంట్ తోటి కట్టుకున్నారు, కొద్ది మంది దాన్ని కట్టుకోలేకపోయారు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు సార్. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారం వచ్చింది, ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూమ్ అక్కడ తయారైంది, దాన్ని లబ్ధిదారులు కూడా ఎక్స్పే చేసి కలుపు కార్మికులకు ఏదైతే ఇల్లు లేదో
వాళ్ళకు కూడా ఇలా ఇంపేయాలని మేము భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రొఫెసర్ సార్ మీకు రికమెండ్ ఇస్తున్నారు. గల్పు కార్మికులు ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళని కూడా కొద్దిగా గుర్తించి వాళ్ళకు కూడా కొద్దిగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్ట 5,000 మంది ఏదైతే ఇల్లు లేక 5,000 మంది అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు డ్రా సిస్టమ్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినాక కొద్దిమంది బేస్మెంట్ దాకానే పూర్తి చేసారు, కొద్దిమంది లెంటల్ దాకానే పూర్తి చేసారు, కొద్దిమంది డబ్బులు లేక నిరుపేదలైనటువంటి ఏదైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2వ సారి ప్రతిష్టాత్మక తీసుకొని డబుల్ బెడ్రూములు మరి పూర్తి చేసింది. మరి ఏదైతే లబ్ధిదారుల కోసం ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టినరో మరి లబ్ధిదారులను వెంటనే వాళ్ళని ఎంపిక చేసి డ్రా సిస్టమ్ ద్వారా వాళ్ళని ఎంపిక చేయాలి. మరియు గల్ఫ్ కార్మికులు ఏదైతే పేదవారు ఇల్లు లేని వారికి ఖచ్చితంగా మరి వాళ్ళను గుర్తించి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ లోపల ఇల్లు కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ జైత్యాల జిల్లా శాఖ తరఫున కోరుతున్నాం.